వాళ్ళకి ముక్తి కలుగుతుందని అండంలో ఇంకా సంశయం ఎందుకు? సంశయం అక్కర్లేదు, నిస్సందేహంగా వాళ్ళకి ముక్తి అనేది కలుగుతుంది అని అర్థం. అందువల్ల గొప్పవారు చెప్పిన దాని యందు విశ్వాసం ఉండడం వలన శృతిపరాణులైన ఈ సాధకులు వారు ఉపదేశించిన దాని యందే నిష్ట కలిగి నడుచుకుంటారు, నిష్ట కలిగి నడుచుకుంటారు. ఆ ఉపాసన వలన వాళ్ళు జ్ఞానప్రాప్తికి ఆటంకమైన మృత్యురూపమైన అవిద్యని క్రమక్రమంగా దాటిపోతారు. మృత్యువును దాటుతారంటే అవిద్యను దాటుతారు, క్రమక్రమంగా వాళ్ళు అవిద్యని దాటుతారు. అధ్యాత్మ విద్య యందు శ్రద్ధ చాలా ప్రయోజనకరమైంది. అధ్యాత్మ విద్య యందు శ్రద్ధయే ముఖ్యం. పెంచే వరకు కొడుకు యందు తండ్రికి ఎంత శ్రద్ధ ఉండాలో అంత ఉండాలి. ఏమాత్ర శ్రద్ధ లోపం ఉన్నా వాడు పనికిరాని వాడు అయిపోతాడు. చదువు పూర్తయిపోయి ఉద్యోగం వచ్చి తండ్రి ముసలాడైన తర్వాత కొడుకుకి తండ్రి మీద అంత శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే రోగిష్టి వాడైపోతాడు, తండ్రి అనాథైపోతాడు. వయసు పెరిగినప్పుడు తండ్రి మీద శ్రద్ధ కొడుకుకు ఉండాలి, వయసు తక్కువగా ఉన్నప్పుడు కొడుకు మీద శ్రద్ధ తండ్రికి ఉండాలి. శ్రద్ధ అనేది కుటుంబాన్ని ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా అధ్యాత్మ విద్యకి ఈ శ్రద్ధే చాలా ప్రముఖమైనది, ప్రయోజనకరమై ఉన్నది. శాస్త్రం యందు చెప్పిన సిద్ధాంతాన్ని సాధన ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం మనందరికీ సాధ్యం కావడం లేదు. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం మనందరికీ సాధ్యం కావడం లేదు. అయితే ఎవరికైతే ఆచార్య భక్తి ఉంటుందో, ఎవరికైతే ఆచార్య దేవో భవాని గురుభక్తి ఉంటుందో, అలాంటి గురుభక్తితో కూడుకుని ఉన్న ప్రయత్నం చేసిన మన వంటి వాళ్ళందరికీ కూడా కింద స్థాయి ముందు ఉన్నా ముందుకు సాగిపోగలం. అందువల్ల మహాత్ముల ఉపదేశం యందు శ్రద్ధ కలగడం అనేది ఒక గొప్ప ఉపయోగము, ఒక గొప్ప ఉపాయము. అంతేకాని దొంగ నమస్కారాలు, దొంగ ఇవి చేసి ఏదో అప్పుడు పాత తెలుసురా, ఇప్పుడు ఏదో స్వామి అడి కదా అందుకని నమస్కారం పెట్టి అని ఇలాంటివి కాకుండా శ్రద్ధతో కూడుకొని ఆ ఉపాధికి ఎవడైతే చేస్తాడో అందులో శ్రద్ధ భక్తి ధ్యానయోగం వలన తెలుసుకోవాలని శృతి చెప్పింది. పైన చెప్పిన మార్గత్రయాన్ని కర్మయోగము ధ్యానయోగము సాంఖ్యయోగము ఈ మార్గత్రయాన్ని మనము తెలుసుకోవడం వలన లేక గురువులు చెప్పిన ప్రకారం ఉపాసన చేసి నాలుగోది క్రమక్రమంగా ఈ మార్గం యందు ఒకదాన్ని ఒకటి పాటించడం వలన పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. అందుకే మృత్యువుతో కూడిన ఈ సంసారం దాటిపోతాడు. మృత్యువుతో కూడుకున్న సంసారం అంటే అవిద్యతో కూడుకున్న సంసారము దాటిపోతాడు. పరమాత్మను తెలుసుకున్న వాళ్ళకి నచ పునరావర్తతే, మరలా పుట్టడు, పునర్జన్మ లేదు. ఇదే భగవంతుడి యొక్క ఉపదేశం. ఈ నాలుగు సాధనాల కంట ఇంకా ఏవీ లేదని చెప్పాడు. అయితే ఈ నాలుగు చెప్పాడు. అయితే ఉపాసన చేసేవాడు, గురువు మాట నమ్మి ఉపాసన చేసేవాడు పోని దానికంట కొంచెం రెండవ మెట్టు ఎక్కువ కర్మయోగం చేసేవాడు, కొంచెం కర్మల గురించి తెలిసినవాడు, సాంఖ్యయోగం చేసేవాడు, ధ్యానయోగం చేసేవాడు, ఎవరైనా దేని నుంచి విడిపోవాలి? దేని నుంచి విడిపోతే ముక్తి? ముక్తి అంటే ఏమిటి? ముక్తి అనేది ఒక పదార్థమా? ముక్తి అనేది ఒక లోకమా? ముక్తి అనేది ఒక భావమా? ముక్తి అనేది ఒక భావం కాదు. ముక్తి అనేది ఒక పదార్థం కాదు. ముక్తి అనేది ఒక వస్తువు కాదు. ముక్తి అనేది ఒక లోకము కాదు. ముక్తి అంటే అనాదిగా ఉన్న మనకు సంయోగము, ఒక సంయోగము. ఆ సంయోగాన్ని విడదీయడమే ముక్తి. ఏమిటా సంయోగము? క్షేత్రజ్ఞ సంయోగం. క్షేత్రం అంటే ఇందులో మనం చెప్పుకున్నాం, క్షేత్రం అంటే మహాభూతాన్యహంకారో అని మహాభూతమును మొదలుకొని సర్వాన్ని ఇచ్చాద్వేషం అనే వరకు మనం ఏది చెప్పుకున్నాం అదంతా క్షేత్రమే. మర్చిపోకూడదు, క్షేత్రం అనగానే దాన్ని ఎక్కువ గుర్తించుకోవాలి. క్షేత్రజ్ఞుని అక్కర్లేదు. క్షేత్రం అనగానే అవి కంఠస్థ వచ్చేది మహాభూతాన్యహంకారో అని ఇచ్చా ద్వేషం సుఖం దుఃఖం అనే శ్లోకం వరకు వచ్చేయాలి. ఇది క్షేత్రం. ఈ క్షేత్రము చేత
క్షేత్రజ్ఞుడు సంయోగం చెందడం చేత జన్మకి కారణమై ఉన్నది. అది ఈ 26 శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఆ సంయోగాన్ని విడదీసుకోవడమే ముక్తి. ఈ నలుగురు ముక్తి కోసమే ప్రయాణం చేస్తున్నారు కదా, ఆ ముక్తి అని దాని గురించి చెప్తున్నాడు. క్షేత్రజ్ఞ ఈశ్వరత్వ ఈశ్వర ఏకత్వ విషయం జ్ఞానం మోక్ష సాధనం యజ్ఞాత్వామృతమశ్నుతే ఇతి ఉక్తం తత్ కస్మాత్ హేతో ఇతి తత్ హేతు ప్రదర్శనార్థం శ్లోక ఆరభ్యతే. ఇది అవతారిక. క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ విషయం జ్ఞానం మోక్ష సాధనం. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒకటి అనే విషయ జ్ఞానాన్ని ఏదైతే ఉందో, క్షేత్రజ్ఞుడంటే ఈశ్వరుడే అంతేగాని జీవుడు కాదు. ఒకళ్ళు జీవుడు అనుకుంటే ఆ జీవుడు ఈశ్వరుడు ఒకటే అనమాట. క్షేత్రజ్ఞుడంటే ఈశ్వరుడే అంటే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అయిపోయి క్షేత్రం అయితే ఇదైపోతే మరి సంసారి ఎవరు? ఇప్పుడు జీవుడు అనుకో, ఆ జీవుడు ఈశ్వరుడే ఒకటే అనే విషయం జ్ఞానం మోక్ష సాధనము. ఆ మోక్ష సాధనమే ఉన్నది. ఆ మోక్ష సాధనము అయితే దాన్ని తెలుసుకున్నవాడు యజ్ఞాత్వా, ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒకటే అనే విషయ జ్ఞానం ఎవడైతే తెలుసుకుంటాడో యజ్ఞాత్వా దాన్ని తెలుసుకున్నవాడు అమృతత్వమస్తునితే అమృతత్వాన్ని పొందుతాడు అని 12 శ్లోకంలో చెప్పబడింది. ఇతి ఉక్తం ఇలా చెప్పబడింది కదా, తత్ కస్మాత్ హేతో దానికి కారణమేమిటి, దానికి కారణమేమిటి అంటే దాని కారణాన్ని తద్ హేతు ప్రదర్శనార్థం దాని కారణాన్ని ప్రదర్శించడానికి శ్లోకం ఆరభ్యతే, ఈ శ్లోకము ప్రారంభమై ఉన్నది. అద్భుతమైన శ్లోకం ఇది. ఈ శ్లోకం ప్రారంభమైనది. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి వరదర్శభ. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ భరతర్షభ, హే అర్జున, హే అర్జున, స్థావర జంగ రూపమైన సత్వం, సత్వము ఏది కొంచెం పుట్టిందో, ఏది కొంచెం పుట్టిందో అది క్షేత్రక్షేత్ర సంయోగము చేతనే అని తెలుసుకో. క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగం ఏ కించిత్ పుట్టినా స్థావర జంగమాత్మకమైన రూపం సత్వం అంటే స్థావర జంగమాత్మకమైన నానాత్వం ఏదైతే ఉన్నదో ఆ నానాత్మ ఏ కించిత్ పుట్టినా అది క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగం అని తెలుసుకో అనేది అంతే ఆ శ్లోకానికి. హే అర్జున అని చెప్పాడు. యావత్తు యత్కించిత్ సంజాయతే సముత్పద్యతే సత్వం వస్తు కిం అవిశేషేణ ఇతి ఆహ. హే భరతర్షభ, ఓ శ్రేష్ట, భరతర్షభ అంటే భరతవంశంలో శ్రేష్ఠుడైన వాడా ఏ అర్జున, అప్పుడే శ్రేష్ఠుడని భగవంతుడు పలికాడు అర్జునుడిని. శ్రేష్ఠుడా, ఎందుకంటే భగవంతుడి యొక్క మాటలు వినడానికి అర్జునుడికి ఒక్కడికి అర్హత ఉంది. అందుకనే నా మాటలను వింటున్నా, ఇంకో నువ్వే శ్రేష్ఠుడివి. హే భరతర్షభ, భరతులు భరత వంశంలో శ్రేష్ఠుడైన వాడా, ఏ ఏ సత్వ వస్తువు పుట్టిందో యత్ కించిత్ యావత్ కించిత్ సంజాయతే సముత్పద్యతే సత్వం, ఏ ఏ సత్వ వస్తువు పుట్టిందో వస్తు కిం అవిశేషేనా ఏ విశేషం లేకుండా కలిగిందో. అంటే ఇక్కడ ఏ ఏ సత్వవస్తువు పుట్టిందో ఏ విశేషం లేకుండానే, ఏ విశేషం లేకుండా ఈ రకంగా సత్వవస్తువు పుట్టిందో కలిగిందో అనే దానికి ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నాడు. అవశేషేణ ఏ విశేషం లేకనే కలిగిందో అంటే అలా కాదని భగవంతుడు చెప్తున్నాడు. ఏ విశేషంగా లేకుండా కలిగిందనే దానికి
అలా కాదు అని భగవంతుడు చెబుతున్నాడు. ఏ విశేషం లేకుండా పుట్టిందండి, శూన్యం నుంచి పుట్టిందండి, ఏ విశేషము లేదు, నిర్విశేషంగా పుట్టింది. ప్రధాన నుంచి పుట్టిందండి, ఎందుకు పుట్టింది, ఏ విశేషం లేదు, అంతే కదా. ఏ విశేషం లేకుండా పుట్టిందని ఎవరైతే అంటున్నారో దానిని ఆ రకంగా కాదని భగవంతుడు చెబుతున్నాడు. ఏమని, స్థావరం స్థావర జంగమం, స్థావరం జంగమం చ క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తత్ జాయతేత ఏవం విద్ధి జానీహి. హే భరతర్షభ, ఏ ఏ సత్వ వస్తువు పుట్టిందో ఆ పుట్టినవన్నీ కూడా ఏ విశేషం లేకుండా కలిగిందో అని ఎవరైతే అనుకుంటున్నారో అది కాదని భగవంతుడు ఇలా చెప్తున్నాడు. ఏమని, స్థావరం జంగమం, స్థావర జంగమాత్మకమైనది ఏదైతే ఉన్నదో, స్థావర జంగమాత్మ అంటే నామరూపాత్మకమైన సకల చరాచరము అని అర్థము. కదిలేవి కదలనివి, చెట్లు పుట్టలు కొండలు ఇత్యాదులు కదిలేవి ఏవైతే ఉన్నాయో, స్థావర జంగమాత్మకం ఏదైతే ఉన్నదో అది అంతా కూడా నాయనా విశేషముందే అది కలుగుతున్నది. ఏడు విశేషము, క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగము చేతని, అదే విశేషము, క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగము చేతనే ఈ రకంగా కలుగుతున్నదని హే భరతర్షభా తెలుసుకో, ఏ అర్జున తెలుసుకో. తెలుసుకో అంటే ఎరుగు, ఎరుగవలయును అంటారు కదా, తెలుసుకో. ఇక్కడ స్థావర ప్రాణి కానీ జంగమ ప్రాణి కానీ ఏదైనా ఒక ప్రాణి పుట్టింది అంటే, పుడుతున్నది అంటే, పుట్టింది అని కాదు పుడుతున్నది అంటే, పుడుతున్నది అంటే అదంతా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఈ రెండిటి యొక్క సంయోగం చేతనే పుడుతుందని గుర్తించు. క్షేత్రజ్ఞుడు లేకుండా కేవలం క్షేత్రము చేత ఏ వస్తువు పుట్టదు అని అర్థం. క్షేత్రం అంటే ప్రకృతి, క్షేత్రజ్ఞుడు అంటే పురుషుడు. ఈ రెండిటి యొక్క సంయోగము చేతనే ఏ వస్తువునైనా పుడుతుందని తెలుసు. అర్థమైందా, మళ్ళీ అక్కడికి వెళ్ళాం. కేవలం ప్రకృతి చేత ఏది పుట్టదు, అది జడం. పురుషుడు అనే క్షేత్రజ్ఞుడి యొక్క సంయోగం చేతనే పుడుతుంది. మహాభూతాలు, అహంకారం, బుద్ధి, అవ్యక్తము, ఇంద్రియాలు, ఇంద్రియార్థములు, ఇంద్రియార్థములు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదులు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియ సంఘాతము, దాని ఎందు కలిగే జ్ఞానము, ధృతి, ఇవన్నీ చేరి క్షేత్రమని మనము చెప్పుకున్నాము. ఇవన్నీ చేరి క్షేత్రమని చెప్పుకున్నాం. ఆ క్షేత్రము కూడా దానిని తన చైతన్య స్వరూపం చేత ప్రకాశింపచేస్తున్న నిజమైన స్వరూపము అవివేకం చేత కలగలుపుకోవడం చేత శారీర ఆత్మ అయిపోయింది. నిజంగా ఈ ఆత్మకి పుట్టుక లేదు. ఈ క్షేత్రమైనా ఏదైతే మహాభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, ఇంద్రియాలు, ఇంద్రియార్థములు, ఇచ్చ, ద్వేషం, సుఖం, దుఃఖం, ఇంద్రియ దేహేంద్రియ సంఘాతము, దాని ఎందు కలిగి జ్ఞానము, ధృతి, ఇవన్నీ చేరి క్షేత్రము ఏదైతే చెప్పబడిందో ఈ అధ్యాయంలో, ఆ క్షేత్రము కూడా, ఆ క్షేత్రాన్ని కూడా దేని చేత, ఏ చైతన్యం చేత, ఏ చైతన్య స్వరూపం చేత ప్రకాశించబడుతున్నదో ఆ నిజమైన స్వరూపము, ఆ క్షేత్రజ్ఞుడు ఆ నిజమైన స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని ఆ క్షేత్రం ఎందు కలగలుపు చేసుకోవడం చేత, సంయోగం చేసుకోవడం చేత శారీర ఆత్మ జీవుడని అనిపించుకున్నాడు. శారీర ఆత్మ అంటే శరీరంలో ఉన్నవాడు ఆత్మ అని అనిపించుకున్నాడు ఎవరి, క్షేత్రజ్ఞుడు. జీవుడని అనిపించుకున్నాడు లేక విజ్ఞానాత్మ అని అనిపించుకున్నాడు, విజ్ఞానమయుడు, విజ్ఞానమాత్మగా అనిపించు. ఇన్ని పేర్లు గల ప్రాణిగా ఈ లోకంలో ఉంటున్నాడు. ఈ రూపం చేతనే జీవులు కామమయులై, కర్తృవులై, భోక్తృవులై చెప్పబడి బ్రహ్మాది స్తంభ పర్యంతము, బ్రహ్మ మొదలుకొని చెట్లు చేమ వరకు జన్మలు పొందుతూ ఉన్నారు. ఆ శరీరాన్ని పొందుతూ సుఖదుఖాదులు అనుభవిస్తూ సంసారాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు, సంసారంలో పడుతూ ఉన్నారు.
ఏమీ తెలియని పశువు ప్రాణులు అంటూ ఉండని, ఏమీ తెలియని పశు ప్రాణుల యొక్క అంటూ ఉండని శాస్త్రము చదివి బుద్ధిమంతులను గర్వించు వాళ్ళు పండితులు కూడా క్షేత్రక్షేత్ర సంయోగం చేతనే అవిచ్య చేత వసూలై ఉన్నారు. ఏమీ తెలియని పశువులు ప్రాణులు ఏ రకంగా ఉన్నారో, ఏ రకంగా ఉన్నారో నేను పశువుని అని అనుకుంటుందా, ఫలానా నేను ఏనుగని ఏనుగులతో సహవాసం చేస్తుంది, కుక్క అయితే కుక్కలతో సహవాసం చేస్తుంది, పక్షులైతే పక్షులతో సహవాసం చేస్తుంది, నేను ఫలానా జాతికి సంబంధించిన దానిని ఏరని, ఏ రకంగా అయితే పశు ప్రాణులకి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా బాగా శాస్త్రాలు చదివి బుద్ధిమంతులను గర్వించే వాళ్ళు కూడా, అలాంటి పండితులు కూడా ఈ క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగము చేత అవిద్యా వసూలై నేను జీవుణ్ణి, నేను లోకాంతర్గమనం చెందేవాడననే భావంతో ఉంటాడు. పశుపక్షాదులకి శాస్త్రాన్ని చదువుకున్న పండితులకి ఏమాత్రము తేడా లేదు. వాళ్ళకి వాళ్ళకి ఎంత అవిద్య చేత క్షేత్రజ్ఞ సంయోగంతో కూడుకున్నారో ఈ పండితులు కూడా ఆ రకంగాన సంయోగంతో ఉన్నారు అని ఇంతవరకు. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్వినా వధీతమస్తు, మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.